హాయ్ అండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మీకు ఏమిటంటే ఇష్టం అని అంటే బిర్యానీ అని టప్పి మని చెప్తారు. అంతేకాదండి, వాళ్ళ ముఖంలో ఒక వెలుగు కూడా కనబడుతుంది. ఇలా బిర్యానీ ప్రియులు చాలామంది ఉన్నారండి. వాళ్ళకి ఎంత ఇష్టం అంటే 2 రోజులకి 3 రోజులకి బిర్యానీ గుర్తొస్తుందండి, టప్పి మని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు. కొంతమంది అయితే లేదు ఆ హోటల్లో చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది, అక్కడికి వెళ్దామని చెప్పి ఎంత దూరం అయినా ఆ హోటల్కి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, బిర్యానీ అన్నది హోటల్లోనే ఫ్లేవర్ బాగుంటుంది ఇలాగన్నీ అనుకోవడం మనం పొరపాటేనండి. అక్కడ వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో, ఎటువంటి సామాన్లు వేస్తున్నారో, ఎటువంటి ఆయిల్స్ వేస్తున్నారో ఎవరు కూడా ఆలోచించరు. కానీ ఒక మాట అంటూ ఉంటారు, లేదు హోటల్లో అన్నీ మంచివే వాడతారని. అది భ్రమేనండి, ఎందుకంటే కమర్షియల్ అండి హోటల్స్ అంటే. వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యి వాడతారా అండి, అప్పటికప్పుడు నూనె ఓపెన్ చేసి వాడతారా అండి, అక్కడ మిగిలిపోయిన నూనెలు బాగా మరిగించున్న నూనెలు అవి కూడా వేసేస్తారు. అంతేకాదండి, ముఖ్యంగా నాన్ వెజ్ అంటేనే ఎంతో క్లీన్ చేసుకోవాలి వాళ్ళు, ఎందుకంటే అన్నిసార్లు క్లీన్ చేస్తారు. అందరికీ తెలిసిన విషయమే, కొంతమంది అయినా ఈ వీడియో విని మారుతారేమో అని నేను చెప్తున్నాను. ఇటువంటి చాలా లోటుపాట్లు ఉంటాయండి, అవన్నీ కూడా మనం ఆలోచించాం. ఎందుకంటే బిర్యానీ అంటే ఇష్టం, ఆ హోటల్ ఫ్లేవర్ వేరేగా ఉంటుందని. అదేమీ లేదండి, హోటల్ ఫ్లేవర్ లాగే మనం చేసుకోవచ్చండి, కానీ ఒక 15 నిమిషాలు కేటాయించాలి. పూర్వం రోజుల్లో బిర్యానీ అంటే చాలా పెద్ద తతంగం చేసేవారు, అన్నీ అప్పటికప్పుడు నూరుకొని అలాగ. ఇప్పుడు అవన్నీ రోజులు పోయాయండి, మంచి పౌడర్స్ మన దగ్గర ఉంచుకుంటే టపీమని ఒక 1.5 గంట చేసుకోవచ్చండి. నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నానండి, బిర్యానీ ప్రియులు ఎంత మాత్రం అలాంటివి ఎక్కువ తినొద్దండి. ఎందుకంటే మనం ఒకసారి రైడింగ్ జరిగినప్పుడు విన్నాం, బాగా కుళ్ళిపోయిన మాంసం చికెన్ అక్కడ ఉందని, పురుగులు కూడా ఉన్నాయని. కొంతమంది బిర్యానీ తిని స్ట్రోక్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి ప్యాకెట్లో బల్లులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి చెప్పుకోవాలంటే బోలుడు. వీటన్నిటినీ దాటి మనం వెళ్ళి అక్కడ తినడం చాలా ఘోరం అని నాకు అనిపిస్తుందండి. నేనైతేనండి ముందు రోజు రొయ్యల్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి ముందు రోజు ఈవినింగ్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఎంత ఊరితే అంత బాగుంటుంది. మన్నాడు ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఆయిల్ వేసాను, మసాలా సామాన్లు అండి, లవంగాలు, దాల్చిన చెక్క ఏముంటే అవండి మొత్తం అన్నీ వేసేసుకోవచ్చండి. 1-2 లేకపోయినా మీరేమి వర్రీ అవ్వాల్సిన పని లేదండి, ఎందుకంటే పౌడర్స్ వేస్తే అదిరిపోతుందండి బిర్యానీ. తర్వాత అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను, కొంచెం పసుపు వేసాను, ఉప్పు వేసాను. అవన్నీ వేగుతున్నప్పుడు దాని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి, అది కూడా వేగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను, కారం వేసాను. తర్వాత ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పవలసింది, ఆజీ మసాలాలు చాలా రకాలు వచ్చాయండి, చాలా బాగుంటున్నాయండి. అందులో నేను బిర్యానీ మసాలా, గరం మసాలా వేసాను. ఈ 4 పౌడర్సే వాడానండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆచి బిర్యానీ మసాలా, ఆచి గరం మసాలా. ఈ 4 పొడులు ఉంటే బ్రహ్మాండమైన బిర్యానీ తయారవుతుందండి. ఈ పౌడర్లన్నీ వేసాక మరగబెట్టిన నీళ్లు వేసుకోవాలండి, ఎందుకంటే ఎప్పుడు చల్ల నీళ్ళు వేయకూడదండి, రుచి రాదండి. నేను ఇప్పుడు వరకు నెయ్యి వేయలేదు, మీకు అది కూడా చెప్పాలి. నేను ఎప్పుడు వేస్తానంటే మరగబెట్టిన నీళ్లు వేసిన తర్వాత నాకు పైపులో నుంచి వేడి నీళ్ళు వస్తున్నాయండి, అవి వేసుకున్నాను ఇక్కడ. ఆ నీళ్లు వేసిన తర్వాత ఉప్పు, కారం అన్నీ సరిచూసుకొని అప్పుడు 2 స్పూన్లు నెయ్యి, కాదు అంటే 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి, మా ఇంట్లో కొంచెం ఆయిల్స్ తక్కువ వాడతాం. నేను 2 స్పూన్లు నెయ్యి వేసానండి మరుగుతున్న నీళ్ళల్లో, అప్పుడు చక్కగా అంతా కలిపి అన్నీ రుచి చూసుకొని. అప్పుడు నేను 1.5 గంట ముందు బియ్యం నానబెట్టి ఉంచానండి, అవి బాగా ఫిల్టర్ చేసి మళ్ళీ ఇందులో నీళ్ళు ఉండకూడదండి. ఆ బియ్యం ఇందులో వేసానండి, తర్వాత కొత్తిమీర వేసాను, మూత పెట్టి 10 నిమిషాల తర్వాత తీసి చూశానండి. సిమ్లో పెట్టుకోండి బియ్యం వేసాక, చక్కగా ఉడికిపోతుందండి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను, అదిరిపోయిన బిర్యానీ రొయ్యలది తయారయ్యింది, చాలా బాగుందండి.